Hi friends, welcome to our channel Sadhya Creations. In this video, lo freehand fabric painting, wet on wet technique, one of the technique chestunnamandi. Deenlo man use chese colors entante Camel Company vi, sap green, crimson red, white, black. In this video, lo round brushes number 2 and number 3 use chesamo. Mixing ki inko brush teeskunanu. As usual, మనకి కావాల్సింది సారీ ఆర్ ఎనీ క్లాత్ అండి పెయింట్ చేయడానికి ఎంబ్రాయిడరీ రింగ్ బాటిల్ వన్ ప్లేట్ అండ్ వన్ ఓల్డ్ క్లాత్ ఇవి కావాలి ఫ్రీ హ్యాండ్ యూస్ చేశానండి ఫ్రీ హ్యాండ్ చేయలేని వాళ్ళు మనం మామూలుగా నో డిజైన్ ట్రేస్ తీసుకుని ఆర్ విత్ పెన్సిల్ తోటి స్కెచ్ వేసుకుని అప్పుడు ప్రొసీడ్ అయిపోండి జనరల్గా ఈ స్టేజ్లో మనం ఫ్రీ హ్యాండ్ యూస్ చేస్తాం కదా అందుకే అలా యూస్ చేశాను ఫస్ట్ వైట్ అప్లై చేసుకోవాలండి అంటే మన పెటల్ వైస్గా మనం వేసుకుంటాము ఫస్ట్ పెటల్ వైస్గా ఒక్కొక్క పెటల్కి వైట్ అప్లై చేసుకుంటూ వచ్చాము అంటే థిన్గా వేసుకోవాలి క్రిమ్సన్ రెడ్లో కొంచెం వైట్ కలుపుకుని లైట్ వెరీ లైట్ లైట్ పింక్ షేడ్ తెచ్చుకుని దాంతో షేడింగ్ ఇచ్చాను లైట్గా ఇవ్వాలండి షేడింగ్ ఎక్సెస్గా పెయింట్ యూస్ చేయకూడదు వెరీ లైట్ లైట్ పింక్తో షేడింగ్ అప్లై చేశాక దాని మీద రెడ్ కలర్ తోటి అవుట్ లైన్స్ ఇచ్చి పార్టీషన్స్ లాగా పెయింట్ చేయాలి చూస్తారా ఈసారి పెటల్కి బడ్ ఉండే ఏరియాలో కూడాను అలాగా సెమీ సర్కిల్లో లాగా అలా లైన్స్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు థర్డ్ ఫ్లవర్కి వచ్చామండి అది కూడా సేమ్ ప్రొసీజర్ వైట్తో ఫిల్అప్ చేసేసుకోవాలి ఇప్పుడు లైట్ పింక్ తోటి షేడింగ్ ఇచ్చుకుని మళ్ళీ రెడ్ తోటి మన అవుట్ లైన్స్ ఆ పార్టీషన్స్ అవి చేసుకోవాలండి సేమ్ ప్రొసీజర్ సెకండ్ ఫ్లవర్ లాగే తర్వాత మీకు ఎక్కడన్నా మధ్యపడి ఎదుర్కొంటే మటుకు అలా చేతి వీలుతోటి మిక్స్ చేసేసుకోవాలండి ఫుల్గా మిక్స్ చేసేయకూడదు లైట్గా వేరియేషన్స్ కనిపించేలాగే మిక్సింగ్ ఉండాలి అంటే పెయింటింగ్స్ లైట్ అండ్ డార్క్ కనిపిస్తూ ఉండాలి
అంటే డామినేటింగ్గా కనిపించడానికి ఆ బడ్ ఉండే ఏరియాలో అండి బ్లాక్ తోటి కొంచెం అలాగ సెపరేట్ చేసినట్టు అలాగ లైన్స్ ఇవ్వాలి. ఇప్పుడు బడ్స్ కూడా అలాగే వేసుకోవాలండి. మేము బడ్స్ వేసుకుందామన్న ఏరియాలలో వైట్ అప్లై చేసి దాన్ని మనం లైట్ పింక్ తోటి షేడింగ్ ఇచ్చి రెడ్ తోటి అవుట్లైన్స్ ఇవ్వాలి. ఇది ఫ్రీ హ్యాండ్ కాబట్టి మనం ఎక్కడైతే లీవ్స్ వేసుకుందామన్న ఏరియాస్లో మీరు సాప్ గ్రీన్లో వైట్ మిక్స్ చేసి లైట్ గ్రీన్ చేసుకుని దాన్ని మనం అప్లై చేసుకుంటాము. ఫ్రీ హ్యాండ్ కాకుండా స్కెచ్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు లీవ్స్ ఉన్న ఏరియాలో లైట్ గ్రీన్ అప్లై చేసుకోవాలండి. చూసారుగా లైట్ గ్రీన్ మీద మళ్ళీ డార్క్ గ్రీన్ తోటి కొంచెం షేడ్ లాగా ఇచ్చానండి. ఇప్పుడు సెపల్స్ ఉంటాయి కదా బడ్స్ తాలూకు సెపల్స్, వాటికి కొంచెం గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసుకుని డామినేట్గా కనిపించేలాగా డార్క్ కలర్ ఇచ్చాను. ఇలాగే లీవ్స్లో ఉన్న వీన్స్ అండ్ స్టెమ్స్ కూడాను లైట్ బ్లాక్ తోటి టచెస్ ఇచ్చుకోవాలండి. లైన్స్ డామినెంట్గా కనిపించడానికి మనం బ్లాక్ యూస్ చేస్తాము. ఇలాగే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా డిజైన్ తోటి క్రియేట్ చేసుకుని అందంగా మన శారీస్ కానీ కుర్తీస్ కానీ చున్నీస్ కానీ తయారు చేసుకోవచ్చండి. పెయింట్ని చాలా లెస్ క్వాంటిటీస్లో యూస్ చేయాలండి. ఎంత తక్కువగా యూస్ చేసి వేసుకుంటే డిజైన్ అంతా బాగా లైట్గా వస్తుందండి, అచ్చి ప్రింట్లా ఉంటుంది. ఇలాగ మీరు ఎంత పెద్ద డిజైన్ అన్నా క్రియేట్ చేసి అలా పెంచుకుంటూ వేయచ్చండి. ఫ్రీ హ్యాండ్ కాబట్టి అలాగా ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, దానికి తగ్గట్టు లీవ్స్ బడ్స్ స్టెమ్స్ అని కూడాను అలాగే ఈజీగా వేసుకోవచ్చండి. మన ఓన్ క్రియేషన్స్, మన ఓన్ డిజైన్స్ మనమే క్రియేట్ చేసుకుంటే అందమే వేరు కదా. పిల్లల డ్రెస్సుల మీద కూడా చాలా బాగుంటాయండి ఈ డిజైన్స్. తప్పకుండా ట్రై చేయండి, ఈ టెక్నిక్ కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.